రేపే ఆషాఢ అమావాస్య అండి అది కూడా సోమవారం వచ్చింది హిందూ శాస్త్రాల ప్రకారము అమావాస్య తిథులలో అత్యంత పవిత్రమైనది ఆషాఢ అమావాస్య ఈ సమయంలో పూర్వీకులను తలుచుకుంటూ సార్ధం తర్పణాలు అర్పిస్తారు ఈ నేపథ్యంలో రేపు సోమవారం నాడు ఈ ఆషాఢ అమావాస్య వచ్చింది ఈ రోజున దాన ధర్మాలు చేయడము గంగా స్నానం ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అయితే ఈ అమావాస్య వేళ కొన్ని పనులు నిషేధించబడ్డాయి అంటే చెయ్యకూడదు అందుకే ఎవరు ఆషాఢ అమావాస్య రోజు తెలుసో తెలియకో ఈ పనులు చేయడం వలన తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా ఆషాఢ అమావాస్య వేళ ఏ పనులు చేయాలి ఏ పనులు చెయ్యకూడదు అనే విషయం మీద కొన్ని విషయాలు తెలుసుకుందాం మీరు చేసిన దోషాలు తొలగిపోవడానికి ఆషాఢ అమావాస్య రోజున చెట్లు మొక్కలను నాటాలి అలాగే నీరు పోయాలి కొత్త మొక్కలను నాటడానికి కూడా ఈ సమయము అనుకూలంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే గ్రహ దోషాలు పితృదోషాలు తొలగిపోతాయి ఈ రోజున పొరపాటున కూడా చెట్లు మొక్కలకు హాని చేయకండి అలాగే ఆషాఢ అమావాస్య వేళ పూర్వీకుల కోసము తర్పణము పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మ తదితర పూజలు చేస్తూ ఉంటారు రోజున మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్న అది ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు మాత్రం కోపం తెక్కి తెప్పించకూడదు పూర్వీకుల కోపం కారణంగా మీరు శాపానికి గురి అవుతారు ఈ కారణంగా మీరు చేసే పనుల్లో విఫలం అవుతారు మీరు ఆర్థిక పరంగా సంక్షోభము సంతాన సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజున పూర్వీకుల అనుగ్రహం కోసము మీరు కుక్కలు ఆవులు కాకులు తదితర వాటిని హింసించడము వాటిని చంపడం వంటివి చేయకండి ముఖ్యంగా మూగజీవాలకు ఏదైనా ఆహారం ఇచ్చేటప్పుడు వాటికి హాని చేయకండి అమావాస్య రోజున కుక్క ఆవు లేదా కాకి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం పొందవచ్చు మీరు అలాగే ఆషాఢ అమావాస రోజున మీరు భిక్షా భిక్షాటన చేయడానికి వచ్చిన వారిని కార్యజతలతో పంపకండి మీ సామర్థ్యానికి అనుగుణంగా వారికి బట్టలు లేదా ఆహారం ఏదో ఒకటి మీరు దానం చేయండి అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున విరాళాలు ఇవ్వడం వంటివి చెయ్యకూడదు ఇదే రోజున పెద్దలను అవమానించడం వంటివి చెయ్యకూడదు దీనివల్ల వారి ఆత్మ బాధపడుతుంది నేను చెప్పిన విషయాలు మీకు వీలుంటే రేపు తప్పకుండా పాటించండి అలా లేని రోజున మీరు శివనామస్మరణతో మీ సమయాన్ని గడపండి ఓకేనా అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసము నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్